ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది, మీరు చూస్తే 75% పెంచారు, 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది, అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జియో నెంబర్ 39/2019 కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128, అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్, 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 80, 80, 160, 160, 360, 360, 480, 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 360, 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
షేడీ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు, ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. ఎస్సిబి బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు, ఈవెన్ ఒరిస్సా, అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ ఛాయిస్ అనేది 35,28,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్ది 5,67,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే 0 అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20,00,000 ఉండేది 7కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో చేసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి 18-19 ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19 ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే
అవి జీరో అయిపోయినాయి. చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం భూమి భూమి అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు మా వాళ్ళు ఇచ్చారు. ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని భూమ్ భూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాట్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రివరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది, అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని, పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని, ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది, 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడ కూడా ఎంఆర్పి కమ్మేది కాదు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగితే మనుషులు చెడిపోతారని చెప్పి, తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 4,380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటేనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడుపోయేది, ఇదే డిస్టరీస్ గుండా వచ్చేది. వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టరీకి కూడా వైఎస్ఆర్సిపి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టరీకి కూడా వైఎస్ఆర్సిపి పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టరీసే మొత్తం వైఎస్ఆర్సిపి టైంలో కూడా అయ్యే డిస్టరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి, ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లైఫ్ లెఫైర్ నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట, చదువుతావు సార్ ఏనండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, 7th Heaven Blue అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాంది చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26 అనుమతించింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, SNG అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9 అనుమతిచ్చారు ఎలక్షన్ల అప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టీఐ కొరియన్ నెపోలియన్, ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ
ఆయన హయాంలో బ్రాండ్లు అయినా ఇప్పుడు బ్రాండ్లు అయినా వచ్చేటివన్నీ ఎక్కడి నుంచి ఐఏ డిస్టీస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతాడు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాలు. అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు ఎన్నాడా? ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీస్ పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది. ఎస్జీఎస్ సంస్థనే తప్పు ఇది, మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది. అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు ఇప్పుడు 52 రోజులు అయిపోయింది నేను వచ్చి, అయ్యే డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉండయి. మళ్ళీ ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా? మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా? అయ్యే డిస్టరీస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా? అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి, బుర్రలో నుంచి తట్టాలి. ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా, వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా? ఆలోచన చేయాల. లంచాలు తీసుకునేవాడు ఎవడు? వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా, వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా? మద్యం పెరిగితే, మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా, మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా? చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ 15% వాల్యూమ్స్ పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోయి 2018-19 వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే వాల్యూమ్కి సంబంధించి 2018-19 వచ్చేసరికి మద్యంలో లిక్కర్ 3.384 లక్షల కేసులు 2018-19 మార్క్ దీస్ వర్డ్స్ దీస్ నంబర్స్ 2018-19 చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ 3.84 లక్షల కేసులు విక్రయిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ 3.84 లక్షల కేసులకు పోతే వైఎస్ఆర్సీపీ హయాంలో మళ్ళీ 15 సంవత్సరం పెరుగుతూ పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి 2023-24 అంటే 5 ఏళ్ల తర్వాత కూడా 3.32 కోట్ల కేసులు మాత్రమే. బియర్ అయితే 2018-19 2.77 కోట్ల కేసులు 2.77 కోట్ల కేసులు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15% పెరుక్కుంటా పోవాల్సింది పోయి 2023-24 కూడా 1.12 కోట్ల కేసెస్ మాత్రమే. రివర్స్ ఆదాయం చూస్తే, ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్, ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు, పెరుక్కుంటూ పోయింది. ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2018-19 17,341 కోట్లు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ 17,341 కోట్ల రూపాయలు పెరుక్కుంటూ ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయి 2023-24 25,000 కోట్లకు ఎగబాకింది. అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి, రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి. లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి. వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా, లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతా ఉన్న ఆయనకు లంచాలు ఇస్తారా, లేకపోతే వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా? సెన్స్ అనేది ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా, లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి.